కమింగ్ టు డీటెయిల్స్, ఈ నెల 6న ఏపీలో పాదయాత్ర చేస్తామని, ముఖ్యంగా జాతీయ రహదారుల్లో పలు ముఖ్య కూడళ్లలో నిర్వహిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. సిపిఐ సిపిఎం నేతలు రామకృష్ణ మధులతో విజయవాడలోని జనసేన కార్యాలయంలో కలిసిన పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకపోవడం దారుణమని, సభ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. పూర్తి శాంతియుతంగా ఢిల్లీకి తాకే విధంగా నిరసనంటుందని, ఈ పాదయాత్రలో జనసేన సిపిఎం సిపిఐ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. టీడీపీ వైసీపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా పరస్పరం నిందలు వేసుకుంటూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని వామపక్ష నేతలు రామకృష్ణ మధు మండిపడ్డారు. ఇక సీఎం చంద్రబాబు అభివృద్ధి మొత్తం అమరావతికే పరిమితం చేస్తున్నారని, రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వెనుకబడి ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదని నేతలు విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న వామపక్షాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 8వ తేదీ నాడు వామపక్ష పార్టీలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చి ఉండకపోతే ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఇంత వేగంగా మార్పు చెంది ఉండేవి కాదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన డిమాండ్ చేసి ఉండకపోతే ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండేవారు కాదు. ఇవాళ దేశంలో ఇంత పెద్ద చర్చ కూడా జరిగి ఉండేది కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న వామపక్షాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 8వ తేదీ నాడు వామపక్ష పార్టీలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చి ఉండకపోతే ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఇంత వేగంగా మార్పు చెంది ఉండేవి కాదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన డిమాండ్ చేసి ఉండకపోతే ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండేవారు కాదు. ఇవాళ దేశంలో ఇంత పెద్ద చర్చ కూడా జరిగి ఉండేది కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న వామపక్షాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 8వ తేదీ నాడు వామపక్ష పార్టీలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చి ఉండకపోతే ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఇంత వేగంగా మార్పు చెంది ఉండేవి కాదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన డిమాండ్ చేసి ఉండకపోతే ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండేవారు కాదు. ఇవాళ దేశంలో చెప్పాను అమలు నేను దీక్ష చేస్తానని చెప్పి మొన్న 14 చెప్పాను. అలాగే మేము మన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేసినప్పుడు పాసిబిలిటీ ఒక మన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటుంది, ఇది మీరు ఎందుకు ప్రయత్నించడం చెప్పి ఇవన్నీ మేము ఇనిషియేట్ చేస్తాను. ఎవరు ఏ స్థాయికి తీసుకెళ్తారు, ఎంత చిత్తశుద్ధితో తీసుకెళ్తారు అనే దాని మీద ఆధారపడింది. మిమ్మల్ని ఆరో తరగతి ఎన్ని సందేశాలు పంపించబట్టి అన్ని పార్టీలకి వాళ్ళు ముందుకు వచ్చారు, మేము చేస్తాం సార్. వైసీపీ మొదటి నుంచి కూడా హోదా స్వాగతంతోనే ఉంది, ఇతర పార్టీలు కారణాలతో మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళని మీరు కలుపుకోలేకపోవడం కానీ మీరు వాళ్ళని ఇన్వైట్ చేయకపోవడం, ఇంకా విడివిడిగానే ఉద్యమం చేయడం వల్ల ఓవరాల్ మోటో ఏదైతే ఒక లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరే దానికి దూరం అయిపోతున్నాం కదా. వైసీపీ ఒక క్లియర్ లైన్ లో ఉంది ఫస్ట్ నుంచి. వాళ్ళు ఇప్పుడు రాజీనామాలు ఉంటున్నారు, దీక్షలు ఉంటున్నారు, గ్యాప్ ఏమన్నా మా కార్యక్రమాన్ని మేము ప్రకటించాము. ఎవరి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు? తెలుగుదేశం కార్యక్రమం తెలుగుదేశం ప్రకటించింది, తెలుగుదేశం కూడా ప్రకటించింది, బీజేపీ వాళ్ళు కూడా కార్యక్రమాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి తెలుగు ప్రజలకు జరిగినటువంటి అన్యాయానికి దేశంలో ఈ రకంగా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడి పార్లమెంట్ లో చట్టం చేసి చట్టాన్ని అమలు జరపకుండా 4 సంవత్సరాలు ధిక్కరించినటువంటి సందర్భం ఎక్కడా లేదు.
అంత దుర్మార్గమైంది. ఇది మొదటి నుంచి పోరాడుతున్నా. ఈ పోరాటాన్ని రేపు 6వ తారీఖున మేము మరొక దశ కార్యక్రమం మేము తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ నాలుగు వారం రోజులే జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు అంటారు బీజేపీ ఉంది, ఆయన మోడీని విమర్శించట్లేదు, అని చెప్పేది అధికారంలో సిపిఐ గారు కూడా బీజేపీ వాళ్ళ మీ మీద తెలుగుదేశం వాళ్ళు డైరెక్ట్ గా విమర్శించారు.